సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం వెల్కమ్ టు 95 న్యూస్ స్పెషల్ ఫోకస్. అక్రమ నిర్మాణం జరిగినన్ని రోజులు లంచాల మత్తులో కళ్ళు మూసుకోవడం, నిర్మాణం పూర్తి కాగానే నోటీసులు జారీ చేయడం జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆనవాయితీగా వస్తుంది. లంచాలకు అలవాటు పడిన కొంతమంది టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమ నిర్మాణదారులకు స్టే ఆర్డర్ వేకేట్ కాకుండా స్టాండింగ్ కౌన్సిల్లను మేనేజ్ చేసే బాధ్యత కూడా వీరే తీసుకుంటున్నారు. కింది స్థాయి సిబ్బంది పాల్పడుతున్న అక్రమ వ్యవహారాలకు పేద కార్మికులు బలైపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో అనేక దశాబ్దాలుగా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతున్న అక్రమ నిర్మాణాల వ్యవస్థను అధికారులే పెంచి పోషిస్తుండడం పలు వివాదాలకు కారణమవుతోంది. జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో రోజు రోజుకు అవినీతి తీవ్ర స్థాయికి చేరుతోంది. లంచాలు తీసుకుంటూ పట్టుబడిన వారిలో, అక్రమాస్తుల వలలో చిక్కిన వారిలో ఈ విభాగం వారే ఎక్కువగా ఉండడం ఇందుకు నిదర్శనం. అక్రమాలపై చర్యలు లేమిని తప్పుపడుతూ హైకోర్టు తీవ్రంగా మందలించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినా మన అధికారులలో మాత్రం మార్పు ఈసమంతా కూడా రావట్లేదు. నీళ్లొదిలిన నిర్మాణాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్న స్పందించాల్సిన అధికారులు చేష్టలు ఉడిగి చూస్తున్నారు. నిర్మాణం ముందరే మందిరం ఉండడం, కనీసం దానికి కూడా ఎలాంటి సెట్ బ్యాక్స్ వదలకుండా నిర్మాణాన్ని కొనసాగిస్తుండడం స్థానికులను విస్మయానికి గురి చేస్తోంది. సామాన్యులు అప్పులు చేసి 100 గజాలలో ఇల్లు కట్టుకోవాలంటే 125,000 రూల్స్ విధించే మున్సిపల్ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా 5 అంతస్తుల భవనాన్ని ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న అటువైపు కన్నెత్తి చూడడం లేదంటే అధికారుల లోపాయకారితనం స్పష్టమవుతోంది. భవిష్యత్తులో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఇక దానికి బాధ్యత ఎవరు వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో నానక్రామ్గూడలోని నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 6 కార్మికులు బలైన విషయం అధికారులు మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక మున్సిపల్ అధికారులు స్పందించి ఆ నిర్మాణంపై చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారులను కలిసి భవన యజమానితో కుమ్మక్కైన అధికారులపై చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెస్తామని స్థానికులు తెలిపారు. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. చూసిన ఉండండి 95 న్యూస్.